హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. అండ్ ఇవాళ వెటనరీ అంటే బ్యాచులర్స్ ఇన్ వెటనరీ సైన్స్, ఇంకా అనిమల్ హస్బెండరీ కోర్స్ ఏదైతే ఉందో ఆంధ్ర ఇంకా తెలంగాణలో, దాని గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామో చెప్పేస్తాను. కోర్స్ డీటెయిల్స్ ఏమిటో ఎంత ఈ కోర్స్ గురించి పూర్తిగా చెప్తాను, కరికులం చెప్తాను, మీరు ఏం చదువుకుంటారు దీంట్లో చెప్తాను. ఓకే, టాప్ వెటనరీ కాలేజెస్ ఆంధ్రాలో తెలంగాణలో అడ్మిషన్స్ కోసం ఏ కాలేజెస్ మీరు హై ప్రయారిటీలో పెట్టుకోవాలి దాని గురించి చెప్తాను. అది కాకుండా లాస్ట్లో ఫీ స్ట్రక్చర్ ఎంత ఉండొచ్చో కూడా మీకు ఎస్టిమేటెడ్గా ఒక ఐడియా ఇచ్చేస్తాను. ఓకే, దాని తర్వాత ఫర్దర్ మీకు స్కోప్ ఏముంటుందో అది కూడా నేను మీకు లాస్ట్లో చెప్పబోతున్నాను. సో ఎండ్ వరకు చూడండి, సెషన్ ఎక్కువ లాంగ్ ఉండదు, మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ప్యాక్ చేసేస్తున్నాను, ఎండ్ వరకు చూడండి. దట్స్ అబౌట్ ఇట్. సో మొదలెడదాం మనం ఇవాళ సెషన్. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకుంటే, ఫస్ట్ మనం కోర్స్ డీటెయిల్ గురించి మాట్లాడుకోవాలి. కోర్స్ చూసుకుంటే, కోర్స్ని యాక్చువల్గా బీవీఎస్సీ అన్నప్పుడు ఫుల్ ఫామ్ అనేది బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అంటారు, అంటే బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అనమాట. ఓకే, అది సో దీని డ్యూరేషన్ చూసుకుంటే అంటే ఎన్ని ఏళ్ల కోర్సు అనుకుంటే 5.5 ఇయర్స్ ఉంటాయి, దగ్గర 5.5 ఏళ్ళ కోర్సు. అందులో ఒక ఏడాది మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది పూర్తిగా, లాస్ట్ ఏడాది అంతా ఒకటి మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఫర్దర్ దీంట్లో మీకు మాస్టర్స్ ఇన్ వెటనరీ సైన్స్ అంటే దగ్గర ఎంబీబీఎస్ లాగే మీకు 5.5 ఇయర్స్ లాంగ్ కోర్స్, ఎందుకంటే ఇట్స్ సిమిలర్ టు ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ లో మీరు యాక్చువల్గా స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారు, హ్యూమన్ ఫిజియాలజీ, హ్యూమన్ బాడీ గురించి కంప్లీట్ గా నేర్చుకుంటారు. ఓకే, అదే మనం దీంట్లో చూసుకుంటే, వెటనరీలో చూసుకుంటే మీరు యానిమల్ బాడీ ఏదైతే ఉందో, యానిమల్ బాడీ, యానిమల్ ఫిజియాలజీ, వాటి డిసీజెస్ అన్ని నేర్చుకుంటారు. సో అదే మనం ఇప్పుడు కరికులంలో మాట్లాడుకుందాం క్లియర్ గా. సో మీరు ఏం కోర్ సబ్జెక్ట్స్ మీరు చదవబోతున్నారు, ఇది యాక్చువల్గా నేషనల్ లెవెల్ సిలబస్. అన్ని వెటనరీ కాలేజెస్ లో ఆల్ ఓవర్ ఇండియా ఇదే కరికులం ని ఫాలో అవుతారు. ఓకే, వెటనరీ అనాటమీ, ఫిజియాలజీ, వెటనరీ బయోకెమిస్ట్రీ, అంటే వెటనరీ అంటే ఏమీ లేదు, యానిమల్స్ సంబంధించి మొత్తం జంతువులు ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో సంబంధించి. దాని తర్వాత వెటనరీ ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, పారాసైటాలజీ, మైక్రోబయాలజీ, ప్యాథాలజీ, ఎపిడెమియాలజీ, పబ్లిక్ హెల్త్, యానిమల్ న్యూట్రిషన్ పూర్తిగా నేర్చుకుంటారు, యానిమల్ జెనెటిక్స్ ఇంకా బ్రీడింగ్ నేర్చుకుంటారు, లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ఎందుకంటే మీరు యానిమల్ హస్బెండరీ కూడా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటారు. దాని తర్వాత లైఫ్ స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్, అది అనమాట వాటిలోని వెటనరీలోని. అంటే వెటనరీ సర్జరీ ఇంకా రేడియాలజీ, మెడిసిన్, యానిమల్ హస్బెండరీ, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, క్లినికల్ ప్రాక్టీసెస్, ఫార్మ్ ప్రాక్టీసెస్, లైఫ్ స్టాక్. సో ఇది మీవి బేసిక్గా సబ్జెక్ట్స్ ఏవైతే మీరు వెటనరీలో చదువుకోబోతున్నారు రాబోయే 5.5 ఏళ్లలో మీరు ఈ కోర్స్ తీసుకుంటే. ఫర్దరు మనకి టాప్ కాలేజెస్ ఆంధ్రాలో మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ తిరుపతి వస్తుంది, దాని తర్వాత ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ గన్నవరం, దాని తర్వాత కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ ప్రొద్దటూరు, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ గరివేడి. ఇంకా ఎప్పుడైతే ఆంధ్ర ఇంకా తెలంగాణ స్టేట్స్ యాక్చువల్గా సపరేట్ అయ్యాయో అప్పుడు ఏమన్నారంటే, ఏవైతే కొన్ని కాలేజెస్ తెలంగాణ సైడ్ ఉన్నాయో వాటిలో కొంచెం కొంచెం లైట్గా ఆంధ్ర స్టూడెంట్స్కి లైట్గా ఇవ్వాలి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆర్టికల్ 351D కింద వస్తుంది అది. ఓకే, సో దాన్ని బట్టి చూసుకుంటే కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ రాజేంద్ర నగరు, ఇంకా కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ కోరుట్లలో 5 సీట్లు ఇంటేక్ ఉన్నదన్నమాట. ఇందులో ఇంటేక్ లో మనం చూసుకుంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కోసం 6 సీట్లు ఎప్పుడు రిజర్వ్ అయి ఉన్నాయి. ఓకే, ఈ 4 కాలేజీలో మిగతా 64లోని ఓసీ, బీసీసీ, బీసీ కేటగిరీస్, ఇంకా ఎస్సీ కేటగిరీస్ ఇవన్నీ వస్తాయి మీకు. ఫైన్, ఓకే, ఇది బేసిక్ గా మనకి తెలియాల్సిన టాప్ వెటనరీ కాలేజ్ ఏపీలో. అదే మనం తెలంగాణలో చూసుకుంటే టాప్ వెటనరీ కాలేజెస్ లో ఈ ఇక్కడ మనం టోటల్ గా వెటనరీ కాలేజ్, ఫిషరీ సైన్స్, ఇంకా డైరీ టెక్నాలజీ మూడుతో సంబంధించిన కాలేజెస్ చూసుకుంటున్నాం మనం ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు. అయితే కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ రాజేంద్ర నగర్, వెటనరీ సైన్స్ కోరుట్ల జగిత్యాల డిస్ట్రిక్ట్, దాని తర్వాత డైరీ టెక్నాలజీ కామరెడ్డి డిస్ట్రిక్ట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో వస్తుంది, దాని తర్వాత ఫిషరీ సైన్స్ వనపర్తి డిస్ట్రిక్ట్, ఇంకా వెటనరీ సైన్స్ వరంగల్ డిస్ట్రిక్ట్ లో వస్తుంది. ఇది బేసిక్ గా మీకు తెలంగాణలో టాప్ కాలేజెస్. అయితే ఫర్దర్ వెళ్తే మనకి ట్యూషన్ ఫీ ఎంత ఉండొచ్చు అంటే, ఇది ఒక నార్మల్ గా బేసిక్ గా ఇప్పుడు మీకు ఒక గవర్నమెంట్ కాలేజ్ లో మంచి కాలేజ్ లో సీట్ వచ్చింది అనుకోండి, దాంట్లో మీకు ట్యూషన్ ఫీ, స్పెషల్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ ఇవన్నీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫీస్ అన్ని ఉన్నాయి. ఓకే, సో చూసుకుంటే అన్ని కలుపుకొని ఇక్కడ దగ్గర 29,000, ఇక్కడ దగ్గర 18,000 వరకు అయితే టోటల్ గా మనం చూసుకుంటే 50K, అప్రాక్సిమేట్లీ 50K అనమాట. 50K అని కాదు బట్ అప్రాక్సిమేట్ గా ఒక 50K మీరు పెట్టుకోవచ్చు, అంటే ఒక 50,000 వరకు మీకు యాక్చువల్ గా అవ్వచ్చు. జస్ట్ మినిట్, సో దగ్గర ఒక 50,000 వరకు మీకు అవ్వచ్చు. అయితే ఇది మీ మనం మాట్లాడుకుంటుంది, ఇది యాక్చువల్గా గవర్నమెంట్ కాలేజ్లో మీకు సీట్ వచ్చినట్టయితే. ప్రైవేట్ కాలేజ్లో గ్యారంటీగా దీనికన్నా ఎక్కువ ఉంటుంది, పర్ ఇయర్ దగ్గర మీకు 4 నుంచి 5 లక్షల వరకు కూడా వెళ్ళచ్చు ప్రైవేట్ కాలేజెస్ అయితే. ఓకే, ఇది అనమాట బేసిక్గా మీకు వెటనరీ కాలేజెస్ ఆంధ్ర తెలంగాణలో ఫీజ్ గురించి.
గవర్నమెంట్ కాలేజెస్ లో అయితే 50,000 లోపు అయిపోతుంది. 50 నుంచి మాక్సిమం 70,000 వెళ్ళచ్చు. కాలేజ్ టు కాలేజ్ డిఫర్ అవుతుంది. అదే ప్రైవేట్ కాలేజ్ అయితే దగ్గర దగ్గర 4 నుంచి 5 లక్షల వరకు కూడా ఈజీగా వెళ్ళచ్చు. ఓకే, ఈజీగా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, చెప్పలేము అనమాట. ఇవాళ రేపు డిమాండ్ ఎక్కువ అయితే దానివల్ల దాని రేట్ అది పెంచేస్తున్నారు ఫీజు అది అనమాట. ఓకే, ఫీజు అనేది పెంచుతున్నారు. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద ఫీజ్. అయితే స్కోప్ ఇంకా ఫ్యూచర్ ఏముంటున్నది అన్నది మనం డిస్కస్ చేసుకోవాలి. సో స్కోప్ ఫ్యూచర్ చాలా సింపుల్. మీరు వెటనరీ చదువుతున్నారంటే మీరు మొత్తం యానిమల్స్ ఫిజియాలజీ మొత్తం చదువుతున్నారు కాబట్టి ఫస్ట్ మీరు వెటనరీ డాక్టర్కి ఎలిజిబుల్ ఆల్రెడీ డైరెక్ట్ గాను, దాంట్లో డౌటే లేదు. ఓకే, దాని తర్వాత వెటనరీ రీసెర్చ్ సైంటిస్ట్, వెటనరీలో మీరు రీసెర్చ్కి వెళ్ళచ్చు. ఓకే, అంటే వెటనరీ డాక్టర్ అంటే మీరు వెటనరీ క్లినిక్స్ పెట్టుకోవచ్చు, మీరు ఓన్ క్లినిక్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ ఏమైనా పెద్ద క్లినిక్ ఉందంటే వాడి కింద వర్క్ చేయొచ్చు. ఓకే, స్పెసిఫిక్గా మీరు ఎలాగైనా కావాలంటే వర్క్ చేయొచ్చు. దాని తర్వాత యానిమల్ బ్రీడర్స్, వెటనరీ ఆఫీసర్స్, వెటనరీ సర్జను, జూనియర్ వెటనరీ డాక్టర్ అండ్ సో ఆన్ నేను చెప్పినట్టు. దాని తర్వాత ఫర్దర్ మనం చూసుకుంటే MBSC ఏదైతే ఉందో అది కూడా మీరు చేయొచ్చు, మాస్టర్స్ చేయొచ్చు, ఏదైనా పర్టికులర్ ఫీల్డ్లో వెళ్ళి వీటన్నిటిలోని మరి మీరు మాస్టర్స్ అనేది చేయొచ్చు. ఇది మీకు బేసిక్గా స్కోపింగ్ ఫ్యూచర్. శాలరీ వచ్చేసి నార్మల్గా MBBS డాక్టర్స్కి ఎంత అయితే దొరుకుతుందో దగ్గర దగ్గర అక్కడ అంతవరకు దొరకడానికి మీకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, స్టార్టింగ్లో మీకు ఒక మీరు ఒక జూనియర్ డాక్టర్గా జాయిన్ అవుతే ఇంటర్న్షిప్లో మీకు ఆల్రెడీ స్టైపెండ్ అనేది ఇస్తారు, 10 నుంచి 12,000 స్టైపెండ్ ఉంటుంది. 15,000 వరకు కొన్ని కొన్ని జాగాల్లో ఉంటుంది. దాని తర్వాత కొన్ని జాగాల్లో ఫర్దర్ వెళ్ళి ఒకసారి మీకు ఇంటర్న్షిప్ అయిన తర్వాత మీకు ఫర్ సపోజ్ ఒకరి కింద మీరు జూనియర్ డాక్టర్గా వర్క్ చేస్తున్నా లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మీరు వర్క్ చేస్తున్నా కూడా దగ్గర మీ శాలరీ 30 నుంచి 40,000 వరకు ఉంటుంది. అది ఇంక్రీజ్ అవుతూ అవుతూ 1,00,000 వరకు కూడా వెళ్ళచ్చు మీరు ఎక్స్పీరియన్స్తో పాటు. దాని తర్వాత ఫర్దర్ వెళ్ళి మీరు ఫర్ సపోజు సొంతంగా క్లినిక్ పెట్టుకుంటున్నారంటే ఇంక చెప్పే చెప్పక్కర్లేదు, స్కై ఇస్ ద లిమిట్ అనమాట. మీ ఇష్టం, ఇంకా మీరు ఎంత బాగా దాన్ని యాక్చువల్గా మీ పేరుని మెయింటైన్ చేసుకుని ఎక్స్పీరియన్స్ని యాక్చువల్గా గెయిన్ చేసుకుంటారో అంత బాగా మీరు సంపాదించవచ్చు. అయితే ఇట్ షుడ్ నెవర్ బి అబౌట్ మనీ, నేను ఎప్పుడు అదే చెప్తాను. శాలరీ గురించే ఎప్పుడు మీరు ఆలోచించకండి డైరెక్ట్గాను. యాజ్ అ వెటనరీ డాక్టర్ మీరు యానిమల్ది ట్రీట్మెంట్లో నిజంగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఓకే, యాక్చువల్గా యానిమల్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయో. ఓకే, ఇప్పుడు నార్మల్గా MBBS డాక్టర్స్ అయితే అందరూ యాక్చువల్గా హ్యూమన్స్ గురించి ఆలోచిస్తారు, ఎవరు అంత ఈజీగా యానిమల్స్ వాటి ట్రీట్మెంటు, ఓకే వాటికి ఎలా యాక్చువల్గా బెటర్ చేయాలి, వాటి లైఫ్ యాక్చువల్గా ఎలా బెటర్ చేయాలి, ఎందుకంటే అవి కూడా లివింగ్ ఆర్గానిజమ్స్. సో వాటి గురించి మనం చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఓకే, సో వాటికి కేర్ చేయాలని నుండి మీకు వాటి ఆ ఫీల్డ్లో మీకు ఇంకా ఫర్దర్ వెళ్ళాలని ఉంది, నిజంగా మీరు కేర్ చేస్తారు అంటే నిజంగా ఈ ఫీల్డ్ మీకోసమే, నిజంగా ఈ కోర్స్ అనేది మీకోసమే. అయితే దీంట్లో కట్ ఆఫ్స్ ఇంకా ఎంత ఉంటాయి ఏపీ ఇంకా తెలంగాణ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ఒక పాస్ట్ వీడియోలోని, దాని లింక్ ఏమో నేను డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చేస్తాను, డెఫినెట్గా మీరు చూసుకోవచ్చు. ఓకే, అది అనమాట. సో కట్ ఆఫ్స్ అన్ని జనరల్ కేటగిరీ అంటే ఓసీకి, బీసీ కేటగిరీ బీసీ అన్ని కేటగిరీస్ A to E, అది కాకుండా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ SC ST అందరికీ క్లియర్గా సపరేట్గా చెప్పాను, మీరు డెఫినెట్లీ వెళ్ళి చూసుకోవచ్చు ఆ కట్ ఆఫ్స్. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. మీ ఇంకా దీంట్లో ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే, మీ ఇంకా వేరే కోర్స్ అయినా కావాలంటే, యాక్చువల్గా అన్ని కోర్సెస్ గురించి చేయబోతున్నాను ఫర్దర్, ఇప్పుడు ఫారెన్సిక్స్ అవనండి, దాని తర్వాత బీఎస్సీ రేడియాలజీ అవనండి, వీటికి అయితే యాక్చువల్గా ఇంటర్ మార్క్స్ అవసరం లేదు, అప్పుడు అన్ని చేస్తాను, మీ కమెంట్స్ అన్ని చూస్తున్నాను. సో డోంట్ వరీ, అన్నిటి గురించి డీటెయిల్గా ఇలాగే ఒక వీడియో చేస్తాను. సో థ్యాంక్స్ ఎవరీవన్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.